धरणी न्यूज जनं कोसम निजं कोसम सामान्य गुंतु ప్రభుత్వానికి మన సలహాలు ఇస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, అదే వారి ప్రభుత్వానికి సహకరిస్తామని కూడా చెప్తున్నాం. మీరు నిర్ణయాలు చేయండి, మేము సహకరిస్తాం. ఒక రాజకీయ పార్టీగా 22 సంవత్సరాలు అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు మొట్టమొదటిసారిగా మీరు అధికారంలోకి వచ్చిన, మీరు కొత్తగా పార్టీలో పెట్టిన, అనేక సవాళ్లు ఎదుర్కొన్న పార్టీగా మేము పూర్తిగా సహకరిస్తాం. ఇది ఎప్పుడు చూడనటువంటి పెద్ద అతిపెద్ద సంక్షేమం, మానవాళికే ఒక ప్రమాదకరంగా తయారైన సంక్షేమం. కాబట్టి ఈరోజు రాజకీయాలు వద్దు, అంతకంటే ఇవన్నీ వద్దు, అందరం కలుద్దాం, పనిచేద్దాం అని అనేక సార్లు మనం కలిసి పనిచేద్దామని మనమే చెప్పిన, బాధ్యత కలిగిన ప్రభుత్వం అందరినీ కలుపుకొని ఈ పెను సంక్షోభంలో ఎంతవరకు నష్టం జరగకుండా కాపాడగలుగుతామో కాపాడవలసిన వాళ్ళు కాపాడకుండా పోవడమే కాకుండా, మనం ఏదైనా మాట్లాడితే, రాజకీయ పార్టీలు ఏదైనా మాట్లాడితే ప్రతి విమర్శ దాడులు తప్ప ఇంకోటి చేయని పరిస్థితి ఉంది. ఇది చాలా బాధేస్తుంది, ఆవేదన కలుగుతుంది. కడాన ఇలాంటి క్లిష్ట సమయంలో మన చేతల్లో లేకపోతే ఫస్ట్ టైం మనం చెప్పాం. ఆ రోజు మనం ఏం చెప్పాం? జనవరిలో చెప్పాం, మార్చిలో లాక్డౌన్ పెట్టాం. ఒకసారి కరోనా వస్తే చాలా ప్రమాదం వస్తుంది. ఇది మనకు తెలియనటువంటి శత్రువు, ఎవరికి ఏ విధంగా వస్తుందో తెలియదు, మనం కట్టడి చేయలేము, దీనికి ముందు జాగ్రత్త తప్ప వేరే మార్గం లేదని ఆ రోజే మనం చెప్పాం. కానీ మనం చెప్పిన మాట మనల్ని ఎగతాళి చేశారు, నిర్లక్ష్యం చేశారు. పారాసిటమాల్తో పోతుంది, బ్లీచింగ్ పౌడర్తో పోతుందని మాట్లాడారు, అదే వారు సహజీవనం చేయాలి ఇలాంటి మాట్లాడి, ఈరోజు ప్రజలు పూర్తిగా అభద్రతాభావంతో ఉన్నప్పుడు కనీసం భరోసా ఇచ్చే విధంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇది చాలా బాధ అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. అయితే తిరుపతిలో నిన్నే మీరు చూశారు, ఆ రోజు 11 మంది చనిపోయారని చెప్పారు. మనం ఆ రోజు చెప్పాం కాదు, 32-33 పేర్లు ఇచ్చాం మనం. వీళ్ళందరూ చనిపోయారని గ్రాస్ రూట్ లో వెరిఫై చేసి పేర్లు ఇస్తే ఇంకా ఎక్కువ మంది చనిపోయారు కూడా చెప్పారు. అలాంటి అసత్యాలు చెప్పి ప్రజల్ని మొగ్గుపెట్టాలని ప్రయత్నం చేసి ఈరోజు వాళ్ళే 23 మంది చనిపోయారు కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంక్వైరీ చేస్తా ఉంది కాబట్టి మేము 23 మందికి డబ్బులు ఇస్తామనే పరిస్థితికి వచ్చారంటే ఏ విధంగా వాస్తవాల్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? రెండవ విషయం మీరు ఒకసారి చూస్తే అనంతయ్య అక్కడ మెడిసిన్ ఇస్తానంటే దాంట్లో ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటే మీరు స్టడీ చేయండి, అధ్యయనం చేయండి, తప్పులేదు. అట్లా కాకుండా దాన్ని కూడా నిర్వీర్యం చేయాలి, దాన్ని కూడా స్వార్థం కోసం పనిచేయాలి. ఈరోజు పేపర్లో వస్తే చాలా బాధ వేస్తుంది, అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందని కూడా ఆలోచన వస్తుంది. ఏంటి వీళ్ళు ఆయన ఒక రహస్య ప్రదేశంలో కూర్చొని మందులు తయారు చేసి ఆ మందులు వేరే దగ్గర పంపిస్తారని పేపర్లో వస్తే మీరు ఖండించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు, మీరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా, ఇది కరెక్టా అని నేను అడుగుతున్నా. మాట్లాడితే రాజకీయం అంటారు, రాజకీయం ఉండేది ప్రజా సంక్షేమం కోసం ఉంది, ప్రజల బాగుల కోసం ఉంది. ఒక్కొక్కసారి మీరు తప్పు చేసినప్పుడు మేము కఠినంగా విమర్శిస్తాం, మీరు కరెక్ట్ చేసుకోండి. మీరు కరెక్ట్ చేసుకోకుండా మీడియాలో వచ్చినా పర్వాలేదు, మాట్లాడితే ఎల్లో మీడియా, వాట్ అబౌట్ బ్లూ మీడియా, ఏనే ఏరే వార్తలు, ఏంటి రాష్ట్రంలో జరిగే పరిస్థితులు, ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా దాడి చేస్తూ ముందుకు పోయే పరిస్థితి వస్తే చాలా బాధ, ఆవేదన. కొన్ని మెడిసిన్స్ మనం చూసాం, ఒక కుటుంబం రెమిడిసివర్ అయితే
30,000కు ఒక్కొక్క ఇంజెక్షన్ కొని 6 అంటే 180,000. ఇలాంటివి కూడా జరిగితే ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయారు, ఆక్సిజన్ చేయలేకపోయారు. మన పార్టీ కూడా అన్ని ఆలోచించిన తర్వాత ఒక పని చేశాం, ఒక 4 ఆక్సిజన్ ప్లాంట్స్ ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పెట్టడం కోసం ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అది కుప్పం, టెక్కలి, అదే మరిగా పాలకొల్లు, ఇంకొక పక్క రేపల్లి, 4 పెట్టాలని చెప్పి నిర్ణయించాం. ఇంకొక పక్కన ఆన్లైన్ టెలిమెడిసిన్, ప్రతిరోజు నేను ఆ పొజిషన్ లో ఉన్న 1 అవర్ 2 అవర్స్ దీని మీద శ్రద్ధ పెట్టాను. ఎక్కడైతే రాష్ట్రంలో కోవిడ్ అయితే కరోనా ఉందో ఆ పేషెంట్లందరినీ ఇనిషియల్ గా రమ్మని చెప్పి లైన్ లోకి రమ్మని, హాస్పిటల్ కూడా పోయే పని లేకుండా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాం. 650 మంది ఈరోజు వరకు మనకు జాయిన్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అది వారం, 2 వారాలు, 3 వారాలు ఈ విధంగా రికవర్ అవుతున్నారు. ఇంకొక పక్కన ఒక 600 మంది బెడ్లు కావాలన్నా ఇంకోటి కావాలన్నా మనకు ఎంత శక్తి ఉంటే, మనం అధికారులు లేకపోయినా సేవాభావంతో వాళ్ళందరికీ అవి ప్రొవైడ్ చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మెడిసిన్స్ కూడా సప్లై చేశాం, ఫుడ్ కూడా సప్లై చేస్తున్నాం. నేను ఈ మహాసభ ద్వారా మనందరినీ ఒకటే కోరుతున్నా, మనందరం మానవత్వంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొన్నే హాస్పిటల్స్ లో 12 గంటల వరకు ఎక్కడ కూడా లాక్డౌన్ లేదు కాబట్టి మనం 12 గంటల లోపల ఒక్కసారి అన్ని హాస్పిటల్స్ రిజెక్ట్ చేయాలని ప్రజాప్రతినిధి కొంతమంది నామినేట్ చేసి పిలిపించాం. ఎందుకు దాచుకుంటున్నారు, ఎందుకు దాపరికం? ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఏ సమస్యకైనా పరిష్కార మార్గం రావాలంటే ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటే ప్రజల్లో అంత అవేర్నెస్ వస్తుంది, ఆ సమస్యకు అంత న్యాయం జరుగుతుంది. ఈరోజు మీరు హాస్పిటల్లో ఉండే పేషెంట్లు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో పోయి చూడడం ఒక నేరమా నేను అడుగుతున్నాను. ఎందుకు దాచిపెడుతున్నారని అడుగుతున్నాను, సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాను. అంటే మీకు అధికారం ఉందని హౌసరస్ చేస్తారా, అధికారం ఉందని తప్పుడు కేసులు పెడతారా? మీరు మాత్రం వెళ్ళొచ్చా, మీ ఇష్టసారంగా వెళ్ళొచ్చా? ఎవరు మీ ఎమ్మెల్యే అక్కడ? సర్వేపల్లి, సర్వేపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కాదని అక్కడ ఆనందయ్యతో క్యాంప్ పెట్టించి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను, ఇనాగరేట్ చేస్తే సాయంత్రానికి పోలీసులు తెలిసి ఆయన అరెస్ట్ చేసి ఇప్పటి వరకు ఆయన బయటెక్కడో చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఎవరు తప్పు చేశారు, మీ ప్రభుత్వం తప్పు చేసిందా, మీ ఎమ్మెల్యే తప్పు చేశారా, ఎవరు తప్పు చేశారో దానిపైన మీరు యాక్షన్ తీసుకోకుండా కోవిడ్ బాధితుల్ని పరామర్శిస్తామంటే మా పైన తప్పుడు కేసులు పెడతారా మీరు? అంటే మీ ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక స్టేట్ టెర్రరిజం, నేను మాట వాడుతున్నాను, ఇది స్టేట్ టెర్రరిజం. పోలీసు వ్యవస్థ, అధికార వ్యవస్థ, ప్రభుత్వం అన్ని కలిసి ఎవరైనా మాట్లాడితే మాట్లాడిన వారి యొక్క నోరు మూసేయాలి అనే ప్రయత్నం నేను చేస్తున్నా. మొన్న మీరు చూశారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా లెక్క పెట్టుకోకుండా వారం లోపల ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి మేము ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టేస్తారు, పెట్టేస్తే హైకోర్టు చాలా తీవ్రంగా తప్పు పట్టారు. ఇది డెమోక్రటిక్ డీస్లైడింగ్ తప్ప ఇంకోటి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా పతనం చేసే పరిస్థితికి వస్తున్నారు, రాజకీయ పార్టీ నాయకుల పైన దాడులు చేస్తున్నారు, నామినేషన్ లేనియకుండా చేస్తున్నారు, నామినేషన్లు వేసిన అవి రిజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఒక ఫార్స్ గా తయారైంది. ఎవరైతే ఇంపార్షియల్ గా పనిచేయవలసిన అధికార యంత్రాంగం ఏకపక్షంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఇంకా సమస్య జటిలం అవుతా ఉంది. ఇంకొక పక్కన ఎలక్షన్ లో అబ్జర్వర్స్ పోయినా
అనలైజ్ చేయని పరిస్థితి వస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా రిగ్గింగో ఇంకోటి కాదు. ఒకప్పుడు మీరు చూస్తే రిగ్గింగ్ అంటే గొడవ పడి మన వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళు, అప్పుడు పేపర్ బ్యాలెట్స్ ఉన్నట్టు అక్కడ రిగ్గింగ్ ఒకటి రెండు బూతులు జరిగితే అది పెద్ద ఇష్యూ అయ్యేది. ఇప్పుడు అట్ట కాకుండా ఇవన్నీ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కడాన కోర్టులు కూడా ఎదిరిస్తున్నారు, కోర్టులు కూడా బెదిరిస్తున్నారు అని చెప్పే పరిస్థితికి వస్తే ఎక్కడ ప్రజాస్వామ్యం ఉందని నేను అడుగుతున్నాను. ఇప్పటికే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళందరినీ ఎంతమందిని అరెస్ట్ చేశారు? అచ్చెన్నాయుడుతో స్టార్ట్ చేశారు, కొల్లూరు రవీంద్ర, దెందులూరు ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, దూడిపాళ నరేంద్ర, అదే మాదిరిగా రామకృష్ణారెడ్డి అనపర్తి, బీటెక్ రవి, నిన్నే బీసీ జనార్దన్ రెడ్డి, అంత మునిపే చూస్తే రఘు ఎంపీ, మీ పార్టీ రెబెల్ ఎంపీ. నేను అడుగుతున్నాను, అలాంటి ఎంపీని మీరు తీసుకెళ్ళి దేశ ద్రోహం కేసు పెట్టి ఆయన పైన దాడి చేపించారంటే, పోలీస్ కస్టడీలో దాడి చేశారంటే ఏమన్నారు మిమ్మల్ని? ఏంటి మీ ధైర్యం? ఎందుకు తప్పుడు కేసులు పెట్టారో సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చట్టం ఉందా అని అడుగుతున్నాను. కడాన ఎవరైతే జడ్జిమెంట్లు ఇస్తారో వాళ్ళపైన కూడా మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, పెట్టిన కేసులు కూడా మీరు ఒకసారి చూస్తే బెయిల్ రాకుండా ఉండాలి కాబట్టి ఏ కేసు పెట్టాలో 7 ఇయర్స్ అండ్ అబౌవ్ పనిష్మెంట్ వచ్చే విధంగా కేసు పెట్టి తద్వారా అరెస్ట్ చేసి బెయిల్ రానియకుండా చేయడం, దీనిపైన పైశాచిక ఆనందాన్ని పొందడం. నిన్న అదే చేశారు బీసీ జనార్దన్ రెడ్డి విషయంలో. మొన్నే పోలీసులు కొట్టారు లాకప్ లో, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, ఇక్కడంతా మేనేజ్ చేశారు, ఆర్మీ హాస్పిటల్ పంపించారు, మేజిస్ట్రేట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇన్ని ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్లో మీ ఇష్ట ప్రకారం రిపోర్ట్లు మ్యానిపులేట్ చేయడం, అదే మార్గ ప్రైవేట్ హాస్పిటల్ పంపించకుండా చేయడం, కడాన ఈరోజు అడ్డంగా దొరికే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఇవే కాదు, మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ సుధాకర్ ఏంటి ఆయన చేసిన నేరం ఏంటి? ఒక మాస్క్ అడిగారు. దేనికోసం? చనిపోకుండా మేము ప్రజాసేవ చేస్తాం, కరోనా బాధపడకుండా మేము కూడా గట్టిగా ఉంటామని అడిగిన పాపానికి ఇచ్చివాడిని చేసి హింసించి హింసించి అతను చనిపోయేది చేశారంటే ఏమనాలి మేము? ఇంకొక పక్కన మీరు ఒకసారి చూశారు వివేకానంద డిమాండ్ గొడ్డళ్లతో నరికి చంపేసి హార్ట్ అటాక్ అనే విధంగా వక్రీకరించి మాట్లాడి ఇప్పుడు కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేని పరిస్థితి సిబిఐ కూడా. ఇంకో పక్క అబ్దుల్ సలాం వేధింపులు భరించలేక అతను చనిపోయిన కుటుంబం ఏమవుతుందనే బాధ, చనిపోయిన తర్వాత భార్యకి ఎట్లా అవమానం చేస్తారనే బాధ, కడాల భార్య కూడా చనిపోతే పిల్లలు ఏమవుతారనే ఆలోచన, అందరూ కలిసి నలుగురు కలిసి ఒక రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఆ పిల్లల్ని కట్టేసి రైలు వస్తా ఉంటే రైలు కింద పడి చనిపోయారంటే ఏమన్నా? ఏంటి మానవత్వం? ఎక్కడుంది మానవత్వం? ఇంకొక పక్కన మీరు చూస్తే కోడెల శివప్రసాద్ వేధించి వేధించి ఆయన చనిపోయే పరిస్థితికి వచ్చాడు, ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు కాదు. ఒక అతను మద్యం విషయంలో అడిగితే అడిగాడని అతను ఉరేసుకొని చనిపోయి చేయగలిగితే, ఆయన ఫోన్ కూడా బయట రాకపోతే, ఇప్పుడు కూడా రామకృష్ణ జడ్జి ఇంకా జైల్లో ఉన్నాడంటే ఎక్కడికి పోతున్నాడని అడుగుతున్నా. ఇవన్నీ ఎక్కడ ఈ రాష్ట్రంలో పౌర హక్కులు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉందా? అదే మాదిరిగా మనం ఏ పని చేయాలని నిర్మోహమాటంగా ధైర్యంగా చేసే పరిస్థితిలో ఉన్నారా? 2 సంవత్సరాలుగా నేను చూశాను ఈ రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం కొనసాగుతానే ఉంది. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే వాళ్ళు వెంటాడుతున్నారు,
పేపర్లో మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నాం. ఇంకొక పక్కన ఏదో కేసు ఎత్తికి ముందు కేసులు పెట్టడం, బెదిరించడం, టార్చర్ చేయడం ఇవన్నీ చేసుకుని ఒక స్టేట్ టెర్రరిజం కింద వీళ్ళు తయారయ్యే పరిస్థితి వచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.